ఆ యొక్క గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడని చెప్పబడతా ఉంటుంది. ఆ యొక్క యోగ్యమైనటువంటి వాడు మనకి మనల్ని ఆ యొక్క గ్రంథం విప్పేటువంటి యోగ్యుడైనటువంటి వాడిని మనం మరి పూజించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన కీర్తించడానికి మనం వచ్చినటువంటి వారుగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రియులారా, మొట్టమొదటిగా ఆరంభం నుంచి మరి ఆ యొక్క ఆరంభం దగ్గర నుంచి మరి పాటలు వినాలి, ప్రార్థన వినాలి, పాటలు వినాలి, తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆ తర్వాత మనం ఆరాధించినట్టయితే మనకి ఆ యొక్క మరి ప్రభు యొక్క ఆరాధనకి మరి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. వాక్యం వినుకోకుండా, పాటలు వినుకోకుండా మనం మొట్టమొదట ఆలస్యంగా వద్దాం, తొందరగా ఆరాధించుకుంటే అది మంచి అనే పద్ధతి కాదు, సరైనటువంటి పద్ధతి కాదని చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడేమంటున్నాడంటే, ఆ యొక్క పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు సిగురైన యూదాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. జయము పొందినటువంటి వాడు, నీకు నాకు జయాన్ని ఇచ్చేటువంటి వాడు, మనందరికి కూడా అధికారం ఇచ్చేటువంటి వాడు, ఇక మనకి జయం పొందటానికి శక్తిని ఇచ్చేటువంటి వాడిని మరి ఇక్కడ కొనియాడాలని చెప్పబడుతూ ఉంటుంది. అందుకని ప్రియులారా, ఈ యొక్క మాటల్ని మనం గమనించి ఇక్కడ చూసినట్టయితే ఇంకొక మాట చెప్పబడుతూ ఉంటుంది. ఆరో వచనంలో ఏం చెప్తున్నాడంటే, చదవండి ఎవరైనా ఒకరు. మరియు సింహాసనకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూసి తిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు నుండిను, ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం మంద ఆసీనుడైన వానికి కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొనిను. ఇక్కడ ఆ సింహాసనం మీద ఆసీనైనటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నటువంటి వాడుగా కనపడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క భాగం అంతా కూడా మనకి బాగా తెలిసినటువంటి భాగమే. అయినప్పటికి కూడా మరియు సింహాసనముకును నాలుగు జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినటువంటి గొర్రెపిల్లలు నిలిచి ఉండుట చూస్తుని దర్శనంలో చూస్తూ ఉంటున్నాడు యోహాను. ఆ యొక్క దర్శనంలో వధించబడినటువంటి గొర్రెపిల్ల మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ యొక్క పాపాల నిమిత్తం, నా యొక్క పాపాల నిమిత్తం ఆయన గొర్రెపిల్లగా వధించబడినటువంటి వాడుకున్నాడని ఈ యొక్క మాటల్లో చెప్పబడతా ఉంటుంది. ఆ గొర్రెపిల్లగా వధించబడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గ్రంథాన్ని ఇప్పటానికి, ఆ యొక్క గ్రంథాన్ని చదవటానికి, ఆ యొక్క గ్రంథాన్ని బోధించడానికి అధికారం ఇవ్వబడ్డట్టుగా కనపడుతూ ఉంటుంది. అందుకే ప్రియులారా, ఇక సమయంలో ప్రభువుని మనం ఆరాధించడానికి, మనం ఘనపరచడానికి, ఆయన కొనియాడటానికి మనం వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది, మరియు సింహాసనకు నాలుగు జీవులకును పెద్దలకును మధ్య వధించబడిన సింహాసనము, నాలుగు జీవులు, పెద్దలు అక్కడ మనకి కనపడుతున్నటువంటి వారుగా ఉంటున్నాడు. ఆ యొక్క నాలుగు జీవులు మరి ప్రభువుని స్తుతించడానికి వచ్చినట్టుగా, ఆ పెద్దలు ప్రభువుని ఘనపరచడానికి వచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. ప్రియులారా, నాలుగో అధ్యాయంలో కూడా చూసినట్టయితే ఇక్కడ కూడా ఆ యొక్క జీవులు, ఆ యొక్క పెద్దల గురించి, వాటన్నిటిని గురించి కూడా మరి ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మరి నాలుగో అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్టయితే, వెంటనే నేను ఆత్మవశుడనై అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండిట సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడును, మకరతం వలె ప్రకాశించు ఇంద్రధనుసును సింహాసనకు ఆవరించి ఉండెను. అక్కడ ఆ యొక్క సింహాసనం కూర్చున్నటువంటి వారి యొక్క
మరి గుణగణాలని ఆయన యొక్క తేజస్సుని చెప్పబడుతూ ఉంటున్నాడు. ఆయన ఏ విధంగా ఉంటాడు, ఎలాగ ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నాడు. చూడండి ప్రియులారా, నాలుగాది రెండో వచనంలో, వెంటనే ఆత్మశుద్ధినై తిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వ్యక్తిని గురించి మరి ఇక్కడ మరి చెప్పబడుతూ ఉంటుంది. మూడో వచనంలో చెప్పబడుతూ ఉంటుంది ఏమంటే, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతం పద్మనాగులు పోలిన వాడు మకరత్తముల వలె ప్రకాశించుతున్నాడు. మరకత్వం వల్లే ప్రకాశించుతున్నాడు. ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి మాటలు కొన్ని మనకు నేలకు సరిగ్గా తిరగవు, అయినప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క గుణగణాలని, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనకిక్కడ తెలియపరచబడుతూ ఉంటున్నాడు. ఆ మరకత్వం లాంటి ఆ యొక్క వ్యక్తిని ఆ విధంగా మెరిసేటి దగదగా మెరిసేటువంటి ఆయన్ని, బంగారం లాంటి ఆయన్ని, మనం ఆ బంగారాన్ని పోలినటువంటి తేజస్సు కలిగినటువంటి ఆయన్ని మనం పూజించడానికి వచ్చి ఉన్నాం, ఆయన్ని మరి ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నామని ఈ యొక్క మాటల్లో మనకు చెప్పబడుతూ ఉంటుంది. అయితే ప్రియులారిక మరి ఆ విధంగా ఆ యొక్క మరి ఆయన మరి ఆ యొక్క దర్శనం పొందినటువంటి యోహాను గారు ఆ యొక్క ఆయన ప్రభు యొక్క మరి దర్శనాన్ని, మా ప్రభు యొక్క మరి స్థితిని మనకి చెబుతూ ఉంటున్నాడు. ఏమని చెబుతున్నాడు, సింహ చూడండి మూడు వచనంలోనే, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతము పద్మరాగములు పోలిన వాడు. సూర్యకాంతం పద్మరాగాలకు పోలినటువంటి వాడుగా మరి వర్ణించుతూ ఉంటున్నాడు. మనం కూడా ఆయన్ని సూర్యకాంతానికి పద్మరాగాలకి పోలినటువంటి వాడుగా మనం కూడా ఆయన్ని వర్ణించుతూ మరి మనం ప్రభువుని ఆరాధించేటువంటి వారు ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, ఆయన వర్ణించడం అయితే మనకి మరి చేతనేదు, అయినప్పటికీ కూడా ఆయన వర్ణించుకుంటూ మనం ప్రభువుని ఆరాధించేటువంటి వారు ఉండాలని ఈ యొక్క మాటల్లో మనకి చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రియులారా, సింహాసనానికి మీద కూర్చున్నటువంటి ఆయనకి 24 పెద్దలు, కోట్ల దూతలు అంట. చూడండి ప్రియులారా, మనం చూసుకున్న ఇక బాగానే మనం చూసినట్టయితే చూడండి ప్రియులారా, మరి ఎవరైనా కానీ మరి బాగా మరి బిగ్గరగా చదివేటువంటి వారికి ఉందామండి. 8వ వచనం చదవండి. 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలు ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్డటువంటి వారికి ఉంటున్నారు. ఆ గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే గొర్రె పిల్లలాగా వచ్చినటువంటి వాడు, గొర్రె పిల్లలాగా అయ్యాడు. గొర్రె పిల్లలాగా అయినప్పుడు ఆయన యొక్క ఆ యొక్క పెద్దలందరూ కూడా ఆయన దగ్గర సాగిలపడ్డటువంటి వారికి ఉంటున్నారు. మనం కూడా ఆయన దగ్గర సాగిలపడటానికి వచ్చినాం. ఆయన యొక్క గుమ్మంలోకి వచ్చేటప్పుడే కృతజ్ఞతాస్థుతులు ఆయనకు చెల్లించుకుంటూ వచ్చేటువంటి వారికి ఉండాలని మనకి వాక్యం చెప్పబడుతూ ఉంటుంది. అందుకని ప్రియులారా, ఆయన దాన్ని తీసుకునినప్పుడు నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడేటువంటి వారికి ఉంటున్నారు. సువర్ణ పాత్రలు అంటే బంగారు పాత్రలతోటి మనమే బంగారు పాత్రలు ఇస్తున్నాం ఆయనకి. మనమే విధంగా బంగారాన్ని ఆయనకు సమర్పిస్తూ ఉంటున్నాం. నీ యొక్క హృదయమే ఆయనకు బంగారు పాత్రగా ఉంటూ ఉంటుంది. ఆ యొక్క హృదయమైనటువంటి పాత్రతోటి ఆయన మనం ఆరాధించేటువంటి వారికి ఉండాలి. ఆయన యొక్క మరి అదే మనకు బంగారం అయినటువంటి పాత్రలు మనకు ఉంటూ ఉంటున్నాయి. కాబట్టి ఆ విధంగా ఆయన్ని స్తుతించి ఘనపరిచి కీర్తించేటువంటి వారికి ఉండాలని ఈ యొక్క మాటల్లో మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రియులారా, ఆ 24 వీణలు అంటే
వీణ వీణ వాయిద్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వీణలో వాయించుకుంటూ ఉంటున్నటువంటి వారుగా ఉంటూ ఉంటున్నారు. అంతేకాకుండా గొర్రెపిల్ల ఎదుట సాగిలి పడిరి ఆ పాత్రలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో, అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో ఆరాధనలో మరి ఆ పాత్రలుగా నిండి ఉన్నాయని మరి ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంటుంది. అందుకని ప్రియులారా, మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చి ఉన్నాం, ప్రభువుని మనం ఘనపరచడానికి వచ్చి ఉన్నాం. ఆయన యొక్క గుణగణాలు, ఆయన ఏ విధంగా ఉన్నాడు, మరి గొర్రె పిల్లలాగా ఉన్నాడు, అంతేకాకుండా ఘనమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క రంగు వస్త్రాలు, ఆయన యొక్క తేజస్సు మనకి చెప్పబడుతూ ఉంటుంది. అనేక విధాలుగా పద్మరాగాలను బోలినటువంటి వాడుగా ఉన్నాడు, మరకతములు బోలినటువంటి వాడుగా ఉన్నాడు, పదివేలలో అతికాంక్షణీయుడు, 10,000 మంది పురుషుల్లో ఆయనే మనం చూడగలుగుతూ ఉంటున్నాం, తొందరగా గుర్తుపడగలుగుతూ ఉంటాం. అలాంటి వాడు మన ప్రభు. ఆ విధమైనటువంటి ప్రభు, 10,000 మందిలో అతికాంక్షణీయుడైనటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన శిలువపై వికారమైపోయి ఉన్నాడు, వికారంగా అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఆఖరికి మనం వచ్చినట్టయితే ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ యొక్క ప్రభువుని మనం ఆరాధించడానికి, మనం గణపరచడానికి మనం వచ్చినటువంటి వారు ఉంటున్నామని ఈ యొక్క మాటలు మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పటికైతే సమయం అయిపోతూనే ఉంటుంది ప్రియులారా. అయినప్పటికీ కూడా మరి ఇక సమయాన్ని కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మరి అర్థమై పరిశుద్ధుడైనటువంటి పౌలు ఏం చెబుతున్నాడు, మరి వేల కొలది మాటలు మాట్లాడటం కంటే అర్థమయ్యేలాగా 4 మాటలు మాట్లాడితే చాలంట. అర్థమవ్వాలి మనకి, మనం ప్రభువుని ఎందుకొరకు ఆరాధిస్తూ ఉంటున్నాం, ఎటువంటి ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం, ఆయన గొర్రెపిల్లగా ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయంలో మనం ఆయన ఆరాధించాలని చెప్పబడుతూ ఉంటుంది. 4 మాటలతోటి మనం ఆరాధించేటువంటి వారుగా ఉండాలని యొక్క మాటల్లో మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రియులారా, 9వ వచనం చూడండి, ఆ పెద్దలు నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకములుగాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుచుండ్రి. కొత్త పాట పాడుతున్నారు. ఆ యొక్క ఏంటంటే భూలోకంలో రాజులైనటువంటి యాజకులుగా మనల్ని చేస్తున్నాడు, యాజకులైనటువంటి వారం మనం, ప్రభువుకు యాజకత్వం చేసేటువంటి వారం. పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఆ యొక్క లేవీలే యాజకత్వం చేసేటువంటి వారు ఉండాలి. అంటే దీక ఈ గ్రంథాన్ని మనం చూసుకున్న ప్రకారం చూసినట్టయితే మనం యాజకులుగా చేసినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. అందుకనే మన చూడండి ఆఖరి భాగంలో 10వ వచనం ఆఖరి భాగంలో, మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కొన్నాడు. ఎలా కొన్నాడు నిన్ను నన్ను, ఏ విధంగా కొన్నాడు అంటే ప్రియులారా, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన రక్తం ద్వారా మనం కొట్టబడ్డటువంటి వారంగా ఉంటున్నాం. ఒట్టిగా రాలేదు నీకు రక్షణ, ఆయన రక్తం చిందించడం ద్వారా మనకి రక్షణ వచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క రక్షణ కొని మనకు ఉచితమైనటువంటి రక్షణ ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క రక్తాన్ని అయితే మన కొరకు దారపోశాడు, ఆయన యొక్క రక్తం అయితే మన కొరకు మరి ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు, ఆయన యొక్క రక్తం అయితే పూర్తిగా నీ కొరకు నా కొరకు చిందించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఆ యొక్క రక్తం చిందించి మనకైతే ఉచితంగా ఇచ్చాడు, అవునా కాదా? నువ్వేమైనా క్రయం చెల్లించావా రక్షణ కొరకు? ఆయన ఇచ్చిన రక్షణ కొరకు మనమేమైనా క్రయం చెల్లించామా? క్రయం చెల్లించలేదు. అయితే ఆయన్ని దగ్గర మనం ఒప్పుకున్నాం, మన పాపాలన్నింటినీ కూడా కడిగివేయమని ఒప్పుకున్నాం, అందుబట్టి నీకు రక్షణ వచ్చింది. ఆ యొక్క ఉచితమైనటువంటి రక్షణ బట్టి ఆయన్ని మనం ఘనపరిచి కీర్తించి కొనియాడేటువంటి వారు ఉండాలని ఈ యొక్క మాటలు మనకి చెప్పబడతా ఉంటుంది.
అందుకనే ప్రియులారా, ఈ యొక్క మాటలు మనం గమనించి, ఈ యొక్క మాటలు మనం గుర్తెరిగి, ఈ యొక్క మాటల ద్వారా ప్రభువుని గణపరిచేటువంటి వారుగా ఉందాం. ఈ యొక్క మాటల ద్వారా ప్రభువుని కొనియాడేటువంటి వారుగా ఉండాలని ఈ యొక్క మాటల్లో మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రియులారా, కొత్త గీతాన్ని పాడారు. కొత్త గీతం అంటే కొత్త పాట. మనం రోజు పాడేదే పాట ఆ పాట కాదు. ప్రభువుని కొత్తగా మనం ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. దేవుడు నీతోటి నాతోటి మరి మాట్లాడిన మాటలను బట్టి మనం ప్రభువుని కొత్తగా ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. ఆయన మనకిచ్చినటువంటి రక్షణ బట్టి, మనకిచ్చినటువంటి గొప్ప మనకు చేసినటువంటి ఆ యొక్క మేలును బట్టి ఆయన్ని స్తుతించి గణపరిచి కీర్తించేటువంటి వారుగా ఉండాలని ఈ యొక్క మాటల్లో చెప్పబడుతూ ఉంటుంది. అందుకని ప్రియులారా, మరి ఇక్కడ చూడండి, పదో వచనంలో ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దానిని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు, కొత్త పాట పాడుదురు. భూలోకమందు ఏళ్తామంట. అంటే ఒక పేతురు కూడా అడిగాడు కదా, అయ్యా మేము అన్నీ ఇడిచిపెట్టుకొని నీ దగ్గరికి వచ్చాం కదా, మరి మాకేంటనంటే, అయ్యా మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మీరు 12 సింహాసనాల మీద కూర్చొని మరి వారికి తీర్పు తీరుస్తారని చెబుతూ ఉంటున్నాడు. అట్టి విధంగానే మనకు కూడా ఆయన గొప్ప అధికారాన్ని ఇచ్చేటువంటి వాడుకుంటున్నాడు. మనకు ఆయన గొప్ప అధికారాన్ని ఇచ్చేటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలి, ఆరాధించి గణపరిచి కీర్తించేటువంటి వారికి ఉండాలని ఈ యొక్క మాటల్లో చెప్పబడుతూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ మరి చూసుకున్నట్టయితే 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమున జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలిదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఔశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి ఇక్కడ చూసుకున్నట్టయితే, ఎంతమంది ఉన్న కోట్ల కొలదంట. కొత్త పాడు, మరియు వారు చూస్తుండగా సింహాసనమును జీవులను పెద్దలు ఉన్నారు అక్కడ, ఆవరించనేక దూతలు స్వరము వినబడుచుండెను, వారి లెక్క కోట్ల కొలది. కోట్ల కొలదిగా ఉన్నారు. నువ్వు నేను చేయకపోతే, నువ్వు నేను ఆరాధించలేకపోతే, నువ్వు నేను ప్రభువుని ఆరాధించకపోతే ఆయన కూడా కోట్ల కొలది దూతలు ఆయన్ని ఆరాధించేటువంటి వారికి ఉంటాడు. కోట్ల కొలది దూతలు ఆయన ఘనపరిచేటువంటి వారికి ఉంటున్నాడు. అయితే వారిలో నీకు కూడా యొక్క అవకాశం ఇచ్చాడు, నాకు కూడా యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడికి ఉంటున్నాడు. నీకు నాకు ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను బట్టి మనం ప్రభువుని ఆరాధించేటువంటి వారికి ఉండాలి. మనం ప్రభువుని ఘనపరిచేటువంటి వారికి ఉండాలి. ఇప్పటికే సమయం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి ఆయన్ని ఆరాధించి ఘనపరిచి కీర్తించేటువంటి వారికి ఉండాలని ఈ యొక్క మాటల్లో చెప్పబడుతూ ఉంటుంది. 13వ వచనంలో చూసుకున్నట్టయితే, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రింద సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టమును అనగా వాటిలోనున్న సర్వమును సింహాసననాశీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. అక్కడ సింహాసనం మీద ఆశీనుడైనటువంటి ఒక వ్యక్తికి అందరూ కూడా మహిమ ప్రభావ ఘనత చెల్లించాలని అందరూ కూడా అక్కడ ప్రభువుని స్తుతించినటువంటి వారుగా, ప్రభువుని ఘనపరిచినటువంటి వారుగా ఉంటూ ఉంటున్నాడు. అటు విధంగానే చూడండి ప్రియులారా, ఆఖరి వచనం మనం అందరం కలిసి చదువుకుందామండి. 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ నాలుగు జీవులను ఆమెను నేను అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఆ నాలుగు జీవులు ఆమెను అనగా పెద్దలందరూ కూడా కలిసి సాగిలపడ్డారంట. సాగిలపడతామంటే ఏంటి, మరి కింద పడటం. ఆ విధంగా సాగిలపడి మరి ప్రభువుని ఆరాధించినటువంటి వారుగా ఉండడం.
చూడండి ప్రియులారా, మనం ఒక మాట చూసుకున్నట్టయితే, యోహాను సువార్తలో చూసుకున్నట్టయితే, ఆమె కూడా తన యొక్క కిరీటాన్ని ప్రభు పాదాల మీద వేసినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఆమె యొక్క కిరీటాన్ని ప్రభు పాదాలకి వేసి మరి ఆమె కూడా ఆరాధించినటువంటి వాడుగా కనపడుతూ ఉంటుంది. చూడండి ప్రియులారా, 12వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్టయితే, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తర వాసనతో నిండెను. తమ కిరీటాన్ని అంటే దానికి అర్థం ఏంటి, అర్థమైందండి, తమ యొక్క కిరీటం అంటే స్త్రీ యొక్క కిరీటం ఏంటి, తన యొక్క తల వెంట్రుకలు, తల వెంట్రుకలతోటి యేసు పాదాలు తుడిచినట్టుగా కనపడుతూ ఉంటుంది. అందుకని ప్రియులరా, ఆ 24 పెద్దలు మరి కోటాను కోట దూతలు స్తుతించినటువంటి ఆ యొక్క ప్రభువుని మనం కూడా స్తుతించి గణపరిచి కీర్తించాలని ఈ యొక్క మాటలు మనకి చెప్పబడుతూ ఉంటుంది. దేవుడి యొక్క మాటల్ని దీవించి ఆశీర్వదించినగా.